ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం తహసీల్దార్ కార్యాలయంలో ప్రభుత్వం చేపట్టిన నూతన విధానంతో ఇంటింటికి రేషన్ పంపిణీపై తహసీల్దార్ ఎన్ ప్రభాకర్రావు అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. నూతన విధానంలో రేషన్ పంపిణీలో ఏమైనా ప్రతికూల పరిస్థితులు ఉంటే చెప్పాలని రేషన్ డీలర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని 29 రేషన్ షాపులు ఉండగా రేషన్ పంపిణీ కోసం 7 వాహనాలు కేటాయించారు. నూతన విధానం పంపిణీలో మ్యాపింగ్ మరియు కొందరు డీలర్లకు కార్డుదారులు తగ్గడం మరికొందరికి లబ్ధిదారులు పెరగడం వంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి వీటిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. ఈ సమావేశంలో మండల పరిధిలోని డీలర్లు ఆర్ఓలు మరియు ఎండిఈలు పాల్గొన్నారు. వాహనం ద్వారా ఎవరికి వాళ్ళు స్వయంగా వాళ్ళ వాకిట్ వాళ్ళ వాకిట ముందు రైస్ ఇచ్చిన నిమిత్తం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్కీము మొట్టమొదటిసారిగా జరుగుతున్న సందర్భంలో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నాయి. దాని మీద డీలర్లని ఆపరేటర్స్ అని ఎండియూ ఆపరేటర్స్ అని పిలిపించి అటువంటి పొరపాట్లను సరిచేసుకోవడానికి వాళ్ళ సూచనలు తెలియపరచడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి గాను మన ఈ హెచ్ఎంపాడు మండలం సంబంధించిన ఎండియూ ఆపరేటర్స్ డీలర్స్ మన ఆర్ఐ గారు వీరందరూ వచ్చిన్నారు. వీరికి కావాల్సిన సూచనలు ఇచ్చి ఇకపై తప్పులు చిన్న చిన్న తప్పులు జరగకుండా తగు చర్య తీసుకుంటారు.